శుభోదయం పిల్లలు, అందరూ బాగున్నారు కదా? మనము ప్రీవియస్ క్లాస్లో వర్ణమాల గురించి నేర్చుకున్నాం కదా నాన్న. వర్ణమాల ఎలా రాయాలి, ఎలా చదవాలి అనేది, ఎలా ఎన్ని అక్షరాలు ఉంటాయి అని నేర్చుకున్నాం కదా నాన్న. మరి ఈరోజు మనం క్లాస్లో గుణింతపు గుర్తుల గురించి తెలుసుకుందాం. గుణింతపు గుర్తులు ఇవి ఎలా రాయాలో, ఎలా చదవాలో ఈరోజు నేర్చుకుందాం నాన్న. మరి మీరందరూ బుక్ తీసుకొని, పెన్సిల్ తీసుకొని రెడీగా ఉండండి, నాతో పాటు రాయండి నాన్న. చూడండి, తలకట్టు, 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 దీర్ఘం, 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 ఇ గుడి, ఇ గుడి, ఇ గుడి, ఈ గుడి దీర్ఘం, ఈ గుడి దీర్ఘం, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఉ కొమ్ము, ఉ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, ఊ కొమ్ము దీర్ఘం, ఊ కొమ్ము దీర్ఘం, రు రు రుత్వం, రు రుత్వం, రు రుత్వం. మళ్ళీ ఒకసారి చూద్దాం నాన్న. ఆ తలకట్టు, ఆ తలకట్టు, ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఆ దీర్ఘం, ఆ దీర్ఘం, ఇ గుడి, ఇ గుడి, ఇ గుడి, ఈ గుడి దీర్ఘం, ఈ గుడి దీర్ఘం, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఉ కొమ్ము, ఉ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, ఊ కొమ్ము దీర్ఘం, ఊ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రు రుత్వం, రు రుత్వం. పిల్లలు, మీకు అందరికీ అర్థమైంది కదా? ధన్యవాదాలు. ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి.